नमस्ते वेलकम टू बी अलर्ट ड्रग्स न्यूज तो टालीवुड शेक टॉप टू बॉटम वणिगिपोतोंदी ड्रग्स केसुलो एवरी पेर एप्पुडु बयटपड़तुंदो अन्न भयं वेंटाडुतोंदी इप्पटिके कोंदरिकि नोटीसुलु वेळ्ळायि एवरु वाळ्ळु अन्न डिस्कशन फिल्म नगर लोने कादु तेलुगु राष्ट्रालो जोरुगा सागुतोंदी ड्रग्स केसुलो टालीवुड कि लिंकुलु बयटपड्डं कोत्तेमी कादु कानी इप्पुडे एंदुकु इंत कलकलं रेगुतोंदी रंगुल प्रपंचं वेनुक उन्न आ चीकटि कोणं एंटि तलुकु बिलुकुल वेनुक दागि उन्न डर्टी पिक्चर एंटि అసలు టాలీవుడ్ లో ఏం జరుగుతోంది స్పెషల్ ఫోకస్ టాలీవుడ్ కు డ్రగ్స్ కు ఉన్న సంబంధం ఓపెన్ సీక్రెట్ డ్రగ్స్ ముఠాలు ఎప్పుడు ఎక్కడ దొరికినా వారికి టాలీవుడ్ తో లింకులు బయటపడటం కొందరి పేర్లు వినపడటం కామన్ అయితే డ్రగ్స్ గ్యాంగ్లతో టాలీవుడ్ వ్యక్తులకు ఏ స్థాయిలో సంబంధాలు ఉన్నాయన్న విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఇటీవల సంచలనం సృష్టించిన కెల్విన్ గ్యాంగ్కు టీ టౌన్కు చాలీ దగ్గర సంబంధాలు ఉండటం టాలీవుడ్ని షేక్ చేసింది కెల్విన్ గ్యాంగ్తో డ్రగ్స్ డీలింగ్స్ పెట్టుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు పంపుతున్నారు పోలీసులు అసలు ఎక్సైజ్ లిస్టులో ఉన్న ఆ సెలబ్రిటీలు ఎవరు రీల్ లైఫ్ హీరోల డార్క్ లైఫ్ బాగోతాలు ఏంటి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ బద్దలైంది స్కూల్ పిల్లలకు సైతం మత్తును అలవాటు చేసిన రాక్షస ముఠా పోలీసులకు చిక్కింది పోలీసులు తీగలాగితే టాలీవుడ్ లో డొంక కదిలింది ఈ ముఠాతో డ్రగ్స్ డీలింగ్స్ చేసిన టాలీవుడ్ వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి కెల్విన్ బెన్లకు సినిమా పరిశ్రమతో చాలా రోజులుగా పరిచయాలు ఉన్నాయని విచారణలో తేలింది టాలీవుడ్ కి డ్రగ్స్ బిజినెస్ తో లింకులు కొత్తేమీ కాదు దశాబ్ద కాలంగా ఉన్నదే ఒకప్పుడు కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన విష సంస్కృతి టాలీవుడ్ కి చాలా ఏళ్ల క్రితమే పాకింది ఎప్పుడు ఎక్కడ డ్రగ్స్ ముఠాలు దొరికినా వారికి ఖచ్చితంగా టాలీవుడ్ తో లింకులు బయటపడేవి చోటమోట ఆర్టిస్టుల నుంచి కుర్ర హీరోల వరకు మత్తుమందులతో మజా చేస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది కొందరు డ్రగ్స్ కేసులో దొరికిన సందర్భాలు ఉన్నాయి 5 ఏళ్లుగా పెద్ద డ్రగ్స్ ముఠాల్ని పట్టుకున్న ప్రతిసారి టాలీవుడ్ తో లింక్స్ బయటపడ్డాయి చాలా మంది సినిమా వాళ్ళ పేర్లు పోలీసుల లిస్టులో చేరాయి పోలీసులు కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు మరికొందరిని కటకటాల వెనక్కి నెట్టారు సినీ పరిశ్రమ చేసిన రిక్వెస్ట్ తో ఇంకొందరి పేర్లు తెరపైకి రాలేదన్న ప్రచారం ఉంది ఆ తర్వాత డ్రగ్స్ మాఫియా సినిమా పరిశ్రమ వైపు వెళ్ళలేదు టాలీవుడ్ వ్యక్తులు డ్రగ్స్ ముఠాల వైపు కన్నెత్తి చూడలేదు కొంతకాలం అంతా సైలెన్స్ ఈ మధ్య కాలంలో పరిస్థితి మళ్ళీ మారింది టాలీవుడ్ వ్యక్తులు మళ్ళీ డ్రగ్స్ రుచి మరిగారు జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు అందరూ మత్తుకు చిత్తయ్యారు కొన్ని నెలల క్రితం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాను పట్టుకుంటే వారికి చోట నిర్మాతలతో లింకులు ఉన్నట్లు తేలింది ఇటీవల దొరికిన కెల్విన్ గ్యాంగ్కు టాలీవుడ్ తో సంబంధాలు ఉండటంతో తెలుగు సినీ పరిశ్రమపై మాదక ద్రవ్యాల మబ్బు కమ్ముకుంది కెల్విన్ తో పాటు ముఠాలోని బెన్ నిఖిల్ శెట్టిల కాల్ డేటాను పరిశీలిస్తే కొందరు యువ హీరో దర్శకులు నిర్మాతలు ఇతర ఆర్టిస్టుల పేర్లు బయటపడ్డాయి ప్రస్తుతానికి 30 మంది జాబితా సిద్ధమైంది ఆ లిస్టు 40 మందికి చేరొచ్చని భావిస్తున్నారు వీరందర్నీ ప్రశ్నించేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది జాబితాలో ఉన్న వారందరికీ నోటీసులు పంపిస్తున్నారు బుధవారం 10 మందికి గురువారం 9 మందికి నోటీసులు పంపారు దీంతో విచారణకు హాజరు కావాల్సిన టాలీవుడ్ వ్యక్తుల సంఖ్య 19 మందికి చేరింది డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఎక్సైజ్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందుకున్న వాళ్ళు ఎవరనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ నగర్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ వీరిలో ఓ టాప్ హీరో ఓ టాప్ డైరెక్టర్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు ఒకటి రెండు మంచి సినిమాల కన్నా బ్రేక్ రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ ఆర్టిస్ట్ ఇందులో ఒకరు ఇతను అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించి హీరోగా మారి ఓ సినిమాలో పేరు తెచ్చుకున్న యువ హీరో కూడా ఎక్సైజ్ శాఖ లిస్టులో ఉన్నాడు సింగర్ గా రాణించి అగ్రశ్రేణి గాయకుడిగా మారిన మరో యువ గాయకుడు కూడా డ్రగ్స్ తీసుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక సినిమా ఫంక్షన్లలో హీరోల్ని తెగపొగుడుతూ సందడి సృష్టించే ఓ నిర్మాత కూడా ఎక్సైజ్ శాఖ నోటీసులు అందుకున్న వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం తెగ స్పీడ్ గా సినిమాలు తీస్తాడన్న ఓ టాప్ డైరెక్టర్ కూడా సిట్ దృష్టిలో పడ్డాడు డైరెక్టర్లతో బాగా చనువుగా ఉండి ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూసే ఓ హీరోయిన్ తో పాటు గతంలో హాట్ ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న మరో నటి కూడా ఎక్సైజ్ శాఖ టాప్ లిస్ట్ లో ఉన్నారు
మాస్ సినిమాలో సూపర్ క్రేజ్ తెచ్చుకుని ప్రస్తుతం అంత ఫామ్ లో లేని ఓ టాప్ హీరో కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు టాప్ హీరో యువ హీరోలు కొందరు హీరోయిన్లు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఈ జాబితా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో నోటీసులు అందుకున్న వారు ఎవరనే ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. కెల్విన్ డ్రగ్స్ ముఠాకు టాలీవుడ్ తో లింకులు భారీ స్థాయిలో ఉన్నాయి. మొదట్లో ఒకరిద్దరు అనుకుంటే ఆ లిస్టు హాఫ్ సెంచరీకి చేరిన ఆశ్చర్యం లేదన్నట్టుగా ఉంది పరిస్థితి. దీంతో కెల్విన్ ముఠా డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎక్సైజ్ అధికారులు కూడా కెల్విన్ గ్యాంగ్ దగ్గర డ్రగ్స్ కొన్న ప్రతి ఒక్కరిని విచారిస్తుండటంతో టాలీవుడ్ ప్రముఖులు విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి. అయితే కేవలం విచారంతోనే ఆగిపోతోందా లేక అరెస్టుల వరకు వెళ్తుందా? డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలను పోలీసులు ఏం చేయబోతున్నారు? వారం తర్వాత ఏం జరగబోతోంది? This is to tell we are supporting the government in what they are doing. We want to say that the industry is anti-drugs. We do not believe in it. And if any maavalalo evaraina chestunte, we will not accept it. It's a non-negotiable. We want to bring awareness that other people also start mammalni role models ga teeskune meta industries lo kuda. We want to let them know that we are fighting this menace. It's not an easy fight, but we have started the fight. ఇటీవల పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాతో టాలీవుడ్ లోని చాలా మందికి చాలా దగ్గర సంబంధాలున్నాయని తేలిన తర్వాత సినీ పెద్దల స్పందన ఇది. టాలీవుడ్ లో వేణుళ్ళకిన డ్రగ్స్ మహమ్మారిపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఇలా ముందుకొచ్చి మరీ స్పందించడం ఇదే మొదటిసారి. టిటౌన్ లో కెల్విన్ గ్యాంగ్ సృష్టించిన ప్రకంపల్లివి. హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్స్ వ్యవహారంతో టాలీవుడ్ పరువు మొత్తం గంగలో కలిసింది. డ్రగ్స్ తీసుకునే వారి వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందనేది వాస్తవం. ఈసారి దొరికిన ముఠా దగ్గర ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారన్న వార్తలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉక్కిరిబిక్కిరవుతోంది. డ్రగ్స్ లింకులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సినిమా పరిశ్రమలోని పెద్దలకు ఎక్సైజ్ అధికారులు ఇచ్చారు. పోలీసులు ఏకంగా నోటీసులు పంపడంతో అప్రమత్తమయ్యారు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు. ఏకంగా టాలీవుడ్ పెద్దలే దిగొచ్చి మరీ డ్రగ్స్ ను పారద్రోలుతామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. డ్రగ్స్ వ్యవసనాల వల్ల నిజంగానే తెలుగు చిత్ర పరిశ్రమ మసగబారుతోందనేది నిజం. సినీ పరిశ్రమలో మత్తుమందు వాడకంపై గతంలోనే పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. 4 ఏళ్ల క్రితం నార్త్ జోన్ పోలీసులు నైజీరియన్ ముఠాను పట్టుకుని దర్యాప్తు చేస్తే వారి ఫోన్లలో కొందరు సినీ సెలబ్రిటీల పేర్లు కనిపించాయి. అప్పుడు ఆ పేర్లు బయటికి రాలేదు. రహస్యంగా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు పేర్లు బయట పెట్టట్లేదు. కానీ విచారణకు హాజరు కావాలి అంటూ 19 మందికి నోటీసులు పంపడమే సంచలనంగా మారింది. మరో 20 మంది పేర్లు లిస్టులో ఉన్నాయన్న వార్తలతో టాలీవుడ్ వణికిపోతోంది. పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ నోటీసులు పంపారు. డ్రగ్స్ ముఠా కీలక నిందితుడైన కెల్విన్ టాలీవుడ్ కు సంబంధించి ఎన్నో విషయాలు వెల్లడించాడు. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ అలవాటు ఏ స్థాయిలో నాటుకుపోయిందో ఎక్సైజ్ అధికారులకు వివరించారు. టాలీవుడ్ వ్యక్తులకు ఈ గ్యాంగ్కు దోస్తీ ఎలా కుదిరింది, డ్రగ్స్ డీలింగ్స్ ఎలా జరిగాయి అని పోలీసులు ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు ఎన్నో తెలిసాయి. కెల్విన్ గ్యాంగ్ సభ్యులందరికీ టాలీవుడ్ తో సంబంధాలున్నాయి. ఈవెంట్ మేనేజర్స్ తో పరిచయాలు పెంచుకున్నాడు కెల్విన్. అలా ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేసే బెన్ తో దోస్తీ కుదిరింది. సినిమా ఫంక్షన్లు ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తుంటాడు బెన్. ఫంక్షన్లలో పార్టీలలో సినిమా వాళ్లతో పరిచయాలయ్యాయి. తర్వాత డ్రగ్స్ అమ్మటం మొదలు పెట్టారు. అప్పటికే కొకైన్ కి అలవాటు పడ్డ టాలీవుడ్ సెలబ్రిటీలు ఎల్ఎస్డి రుచి చూశారు. కెల్విన్ గ్యాంగ్ చాలా మందికి ఎల్ఎస్డి అమ్మినట్లు తేలింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో తన కస్టమర్లు పెరగడంతో బోయినపల్లి నుంచి ఇక్కడికే మకాం మార్చాడు కెల్విన్. బెన్ తో కలిసి రెగ్యులర్ గా డ్రగ్స్ సప్లై చేసేవాడు. ఓ డైరెక్టర్ కి కెల్విన్ అత్యంత సన్నిహితుడు. ఆయనకు నిత్యం అందుబాటులో ఉండేవాడు. కెల్విన్ ఎక్కడికి వెళ్లినా డ్రగ్స్ అవసరమైనప్పుడు ఫ్లైట్ బుక్ చేసి మరీ రప్పించుకునేవాడట సదరు డైరెక్టర్. టాలీవుడ్ లో పలువురు హీరోయిన్లతో పాటు చాలా మందికి ఎల్ఎస్డి అలవాటు చేసింది ఈ డైరెక్టరే అన్న ప్రచారం జరుగుతోంది. కెల్విన్ ఏం కోరుకుంటే అది సిద్ధం చేయడానికి సదరు డైరెక్టర్ ఎప్పుడు వెనకాడేవాడు కాదట. కెల్విన్ దగ్గర ఎల్ఎస్డి రుచి మరిగిన కుర్ర హీరోలు డ్రగ్స్ కోసం క్యూ కట్టేవాళ్లట. ఓ టాప్ హీరో అయితే తన డ్రైవర్ నే డ్రగ్స్ డీలర్ గా మార్చేశాడని తేలింది. తన గ్యాంగ్ తో కలిసి కెల్విన్ ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలకు డ్రగ్స్ అమ్మాడని తేలింది.
వీరి డ్రగ్స్ బిజినెస్ కు టాలీవుడ్ లో పర్మనెంట్ కస్టమర్లు ఉన్నారని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. వాళ్ళు ఎవరని ఆరా తీస్తే కెల్విన్ పలువురు పేర్లు బయట పెట్టాడు. కెల్విన్ గ్యాంగ్ చెప్పినవే నమ్మకుండా పోలీసులు సాంకేతిక ఆధారాలతో విశ్లేషించారు. కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్ని పరిశీలించారు. దీంతో టాలీవుడ్ లో డ్రగ్స్ కొనేవాళ్లున్నారన్న విషయం బయటపడింది. వారి జాబితా సిద్ధం చేసి అందులో కొందరికి నోటీసులు పంపారు. ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన వారిని ఏం చేయాలని మల్లగుల్లాలు పడ్డ ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కు అలవాటు పడ్డట్లు తేలితే కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. అలా కాకుండా కెల్విన్ గ్యాంగ్ దగ్గర కొన్ని డ్రగ్స్ ను మరికొందరికి అమ్మినట్లు తేలితే మాత్రం అరెస్టులు తప్పవని తెలుస్తోంది. వీరి లెక్క తేల్చిన తర్వాత మిగతా వారికి నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. సినిమాల్లో పనిచేస్తున్నామని ఎవరైనా చెబితే వారిని గొప్పగా చూస్తుంటారు. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఎన్నో చీకట్లున్నాయి. ఒక్కసారి సెలబ్రిటీ హోదా పొందిన వాళ్ళు అలాగే కొనసాగేందుకు ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఒక్కోసారి వైఫల్యాలు వెక్కిరిస్తుంటాయి, సమస్యలు చుట్టుముడుతుంటాయి. దీంతో ఒత్తిళ్లకు లోనవుతుంటారు. చివరకు డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. టాలీవుడ్లోకి వచ్చి రాగానే ఓ వెలుగు వెలిగే నటీనటులు సంపాదన పెరిగేసరికి మత్తు లోకంలో విహరించేందుకు తహతహలాడి డ్రగ్స్కు బానిసలైపోతుంటారు. ఈ పరిస్థితిని మార్చేస్తామంటున్నారు టాలీవుడ్ పెద్దలు. సినిమా అదో రంగుల ప్రపంచం, సినిమా అదో కలల ప్రపంచం. సినిమాల్లో రాణించాలని ఎన్నెన్నో కలలు మోసుకుంటూ ఫిలిం నగర్కు వస్తున్న వాళ్లు ఎందరో. కానీ అదృష్టం కొందరినే వరిస్తుంది. వాళ్లే స్టార్లవుతుంటారు. మిగతా వాళ్లు చిన్నా చితకా క్యారెక్టర్లతో స్థిరపడిపోతుంటారు. ఒక్కసారి స్టార్డమ్ వచ్చింది అంటే అంతే, ఆకాశానికి ఎదిగినట్లే ఫీల్ అయిపోతుంటారు. లేట్ నైట్ పార్టీలు, పబ్బుల్లో జలసాలు, ఆ లైఫే వేరు. పబ్స్ అంటే గుర్తుకొచ్చేది డ్రగ్స్. రాత్రంతా పబ్బుల్లో మందేస్తూ చిందేస్తూ రెచ్చిపోయే వాళ్లలో చాలామంది డ్రగ్స్ రుచి మరిగినవారే. ఇలా పేల్చగానే అలా గమ్మత్తు చేసే మాదక ద్రవ్యానికి అలవాటు పడ్డవాళ్లే. ఇంకా లెక్క తెలియట్లేదు కానీ టాలీవుడ్లో డ్రగ్స్ అలవాటు పడ్డవారి సంఖ్య పదుల్లో కాదు, వందల్లో ఉంటుందని ఓ అంచనా. ఇది సొసైటీకి చాలా బ్యాడ్ ఈవిల్. మనం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళని దీన్ని ఎలా ఇరాడికేట్ చేయాలో అలా ఇరాడికేట్ చేయడానికి వాట్ ఎవర్ ఇస్ ఇన్ ఆర్ కంట్రోల్ వీ విల్ ట్రై అండ్ డూ ఇట్ అండి. వీ విల్ డూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వీ విల్ డూ అదర్ థింగ్స్. సప్లై చేసే వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ పట్టుకోవాలా, మనలో చేసే వాళ్ళని మనం వాళ్ళని ఎలా కరెక్ట్ చేయాలా, దట్ షుడ్ బి ది ఎయిమ్ అండ్ దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. వీ విల్ బ్రింగ్ అప్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, హౌ టు సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ వాడటానికి అనేక కారణాలున్నాయి. డబ్బు ఎక్కువై పార్టీల పేరుతో డ్రగ్స్ కు అలవాటు పడ్డవాళ్లు కొందరైతే, సినిమా రంగంలో ఉండే అనేక రకాల ఒత్తిళ్లను అధిగమించేందుకు మత్తుకు అలవాటు పడుతున్న వాళ్లు ఇంకొందరు. వీరితో పాటు సిల్వర్ స్క్రీన్ పై ఫెయిల్యూర్స్ రుచి చూసిన వారు డ్రగ్స్ రుచి మరిగారు, మరో ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. తాము చేస్తున్నది తప్పని తెలిసేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అనుకోకుండా మొదలైన డ్రగ్స్ అలవాటు చివరికి వ్యసనంగా మారిపోతోంది. కెరీర్నే కాదు, మొత్తంగా జీవితాన్నే నాశనం. డ్రగ్స్ కు అలవాటు పడ్డవాళ్లే చివరికి డ్రగ్స్ డీలర్లుగా మారిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. టాప్ హీరో రవితేజ బ్రదర్ భరత్, రఘు డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకెళ్ళొచ్చిన వాళ్లే. దర్శకుడు కావాలని నెల్లూరు జిల్లా నుంచి హైదరాబాద్ చేరిన సుశాంత్ రెడ్డి ఓ సినిమా తీసి నష్టపోయాడు. తర్వాత సినీ నిర్మాత రవితో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేశాడు. మరో సినీ నటుడు అభిషేక్ డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిపోయాడు. వీరితో పాటు జూనియర్ ఆర్టిస్టులు డ్రగ్స్ కేసులో దొరికిన సందర్భాలెన్నో. ఇలా అప్పుడప్పుడు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ వ్యక్తుల పేర్లు బయటపడుతూనే ఉన్నాయి. టాలీవుడ్ కి డ్రగ్స్ బిజినెస్ కి అవినాభావ సంబంధం ఏర్పడింది. రకరకాల కారణాలతో డ్రగ్స్ కావాలనుకునే వారికి ఎప్పటికప్పుడు డోర్ డెలివరీ చేసేందుకు కెల్విన్ గ్యాంగ్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. వీరి దగ్గర డ్రగ్స్ కొన్న టాలీవుడ్ వ్యక్తుల జాబితా ఎక్కువగా ఉండటం టాలీవుడ్ లో ప్రకంపనలకు కారణం. యంగ్స్టర్స్ కి హెచ్చరిక ఏంటంటే, మీరు రెగ్యులర్ గా చేస్తున్న ఒక 10 మంది లోపు మనుషుల్ని నేను ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాను. ఈ 10 మంది పేర్లో 15 మంది పేర్లో నంబర్ నాకు కరెక్ట్గా తెలియదు, కానీ చాలా తక్కువ నంబర్ అట. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది, ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పటికైనా అది ఆపకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీరు భోంచేసే ఇండస్ట్రీకి
ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి. కెల్విన్ గ్యాంగ్ ని విచారిస్తున్న కొద్దీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. టాలీవుడ్ లో ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. వారిలో కొందరు డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా చనిపోయారని కెల్విన్ స్వయంగా పోలీసులకు చెప్పడం సంచలనంగా మారింది. కొన్నాళ్ల క్రితం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హఠాత్ మరణానికి డ్రగ్స్ ఓవర్ డోస్ కారణమని తాము అనుమానించామని కెల్విన్ వెల్లడించాడు. ఎందుకంటే ఆయన చనిపోవడానికి ముందు రోజే భారీ స్థాయిలో డ్రగ్స్ ఇచ్చానని చెప్పాడు కెల్విన్. ఇక ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన భరత్ కూడా కెల్విన్ కస్టమరేనని తేలింది. చూస్తుంటే కెల్విన్ టాలీవుడ్ లో చాలా మందికి డ్రగ్స్ అందించాడని అర్థమవుతోంది. ఇప్పుడు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలి అంటూ పలువురికి పోలీసులు నోటీసులు పంపడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. డ్రగ్స్ మహమ్మారిని ఇండస్ట్రీ నుంచి తరిమేస్తామంటూ ముందుకొచ్చారు టాలీవుడ్ పెద్దలు. సినీ పరిశ్రమ పరువు తీస్తున్న డ్రగ్స్ విషయంలో సీరియస్ గా ఉన్నామంటున్నారు. కమ్ముకున్న నీలి నీడల్ని పారద్రోలేందుకు ముందుకొచ్చారు. డ్రగ్స్ వాడుతున్న వాళ్లు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అంటే ఈ జాజ్యం ఈ రోగం ఇక్కడితో పోదు, అది ఎక్కడో ఆయన పీడిస్తూ చివరిలో తీసుకెళ్ళాడు భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఈ మా సినిమా ఇండస్ట్రీ చాలా తక్కువ అని అయినా సరే మా వాళ్ళు ఇంత జాగ్రత్త పడుతున్నారంటే సినిమా ఇండస్ట్రీ చెడ్డ పేరు రాకూడదని. మేమంతా చాలా పర్ఫెక్ట్ అని కాదు, పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయాలి అందరం. బాంబే నుంచి ఆ కల్చర్ ఇక్కడ కూడా వచ్చింది. ఆ పార్టీస్ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి అవాయిడ్ అయిపోవడం 100% ఉత్తమం. కాకపోతే ఇంకొక హెచ్చరిక ఏంటంటే యంగ్స్టర్స్కి, మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నాము పర్వాలేదని అనుకుంటున్నా, వ్యవహారం లాగానే ఉంటుంది. ఎవ్రీ యు ఆర్ ట్రాక్డ్ ఇన్ ఎవ్రీ వే అండ్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ క్లియర్ లిస్ట్ ఆఫ్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్. మీరు అనుకుంటున్నారేమో నేను ఇలా వాడితో చెప్పి ఈ ఫోన్లో నుంచి అలా చేసి ఇలా చేసి, నో, యూఆర్ జస్ట్ ఇన్ ద లిస్ట్. స్పేర్ చేస్తున్నారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. టాలీవుడ్ వ్యక్తులకు డ్రగ్స్ ముఠాలతో లింకులు బయటపడటం కొత్త ఏమీ కాదు, కానీ ఈసారి లింకులు భారీ స్థాయిలో ఉండటంతో టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగారు.